సినీ నటి డింపుల్ హైతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును మరో కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆమెతో పాటు డేవిడ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు అదే అపార్ట్మెంట్లో నటి డింపుల్ హైతి డేవిడ్ ఉంటున్నారు ట్రాఫిక్ డీసీపీ వాహనానికి డ్రైవర్ గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హైతి డేవిడ్ తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం కాలితో తన్నడం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున డింపుల్ హైతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు డింపుల్ హైతి డేవిడ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డింపుల్ హైతి డేవిడ్ ను పోలీసులు స్టేషన్కు పిలిచి నలభై ఒక్క నోటీసులు ఇచ్చి పంపించేశారు